ప్రధానంగా రేపే కీలకమైనటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. అది తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు. ఇంకోవైపున 7 విడతలుగా జరుగుతున్నటువంటి బెంగాల్ ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలలో కీలకమైనటువంటి ఘట్టం అయితే కేరళ, తమిళనాడు. ఎందుకంటే ఈ 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ కేరళ కైవసం చేసుకోవాల్సి ఉంది. గతంలో ఎప్పుడూ కూడా ఒకసారి కమ్యూనిస్టులు, ఒకసారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాలు వస్తూ ఉండే. ఈ దఫా అయితే మళ్ళీ కమ్యూనిస్టులే తిరిగి వస్తారంటున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ భవిష్యత్ ఏంటి? అదే సందర్భంలో తమిళనాడులో ఏఐఏడిఎంకే గద్దె దిగి డిఎంకే కూటమి పవర్లోకి వస్తుందన్నటువంటి సందర్భంలో అందులో పాత్రధారిగా ఉన్నటువంటి కాంగ్రెస్ అక్కడతో సరిపెట్టుకుంటుందా? లేదు, కేరళలో సాధించేదేమైనా ఉందా? ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు భవిష్యత్తు రాజకీయాల మీద, భారతదేశపు రాజకీయాల మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపెడతాయి? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా లక్ష్మణ్ గారు ఏమంటారు? అంటే రేపు పోలింగ్ నడుస్తున్నది, ఎలా ఉంటుంది అంటే ఈ ప్రచారాలను బట్టి మనమేమి చెప్పే పరిస్థితి ఏమి ఉండదు, ఉండదు. కాకపోతే ఏంటంటే కేంద్ర మంత్రులు వెళ్ళటము, ప్రధానమంత్రి వెళ్ళటము, ప్రచారాలు మాత్రం జోరుగానే కొనసాగాయి. ఎవరికి వాళ్ళు హామీలు ఇవ్వటం, విమర్శలు చేసుకోవటం, వ్యక్తిగత విమర్శలు చేసుకోవటం, ఇవన్నీ జరిగాయి. కానీ ఓటర్ నాడు ఎలా ఉందంటే మనకు ఎన్నికల ముందు, అంటే నోటిఫికేషన్ రాకముందు కొన్ని సర్వేలు ఏదో ఒక చోట, అంటే ఒక పుదుచ్చేరి, అలాంటి అస్సాం, మిగతావన్నీ కూడా బీజేపీకి వచ్చే అవకాశాలు లేవు అని చెప్పి చెప్పారు. కానీ మారిన పరిస్థితులు గమనిస్తే బెంగాల్లో బీజేపీకి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సరిగా పుదుచ్చేరి, అస్సాం అంటే ఇంకా మనము వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే బెంగాల్ మీద ఫోకస్ అందరూ కూడా ఫోకస్ చేశారు. అట్లా కాంగ్రెస్ నాయకులు చేశారు, బీజేపీ నాయకులు చేశారు. మమతా బెనర్జీ కూడా చాలా తీవ్రంగా ఆమె కూడా ఎదుర్కొనే ప్రయత్నాలు చేసింది. మన తమిళనాడుకు వస్తే, తమిళనాడు గురించి ముందు దక్షిణాది రాష్ట్రాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కేరళ, తమిళనాడు గురించి వచ్చినప్పుడు కేరళ ముందు వచ్చినటువంటి, అంటే ఎల్డీఎఫ్కు వచ్చినటువంటి అన్ని సీట్లు వచ్చే అవకాశాలు అయితే కనపడటం లేదు. కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఇక మనకు తమిళనాడు వచ్చినప్పుడు కేవలం స్టాలిన్ ఫిగర్ గా అక్కడ, ఇంకా వేరే ఏం లేదు. అంటే కరుణానిధి కుమారుడు స్టాలిన్. అందుకని వాళ్ళు ఏం చేశారంటే విపరీతంగా హామీలు ఇచ్చేసారు. టీవీలు కూడా ఇచ్చేస్తాం, ఫ్రిడ్జ్లు కూడా ఇచ్చేస్తాం, గ్యాస్ ఫ్రీ ఇస్తాము, అన్ని ఫ్రీ, ఆల్ ఫ్రీ. ఆ ఫ్రీకి తట్టుకోలేక ఏఐడిఎంకే వాళ్ళు కూడా కొన్ని ఫ్రీలు ప్రకటించారు. ఇక్కడ ఈ రెండింటికంటే ప్రధానంగా మనకి బీజేపీతో ఏఐడిఎంకే అలయన్స్ పెట్టుకుని ఉండటం వలన అక్కడ ఎప్పుడు ద్రవిడవాదం ఉంటుంది. ఇప్పుడు మరి హిందుత్వవాదం తోడైంది. మరి హిందుత్వవాదం తోడైనప్పుడు ద్రవిడవాదము ఎక్కువగా మొగ్గుతారా ఓటర్స్? ఇవాళ హిందుత్వవాదంపై వైపు కూడా మొగ్గుతారా? అలా మొగ్గగలిగితే ఏఐడిఎంకే పరిస్థితి మెరుగ్గా కనిపించవచ్చు అని వార్తలు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఈ ఆల్ ఫ్రీ అయితే ఏవైతే అన్ని ప్రకటించున్నారో వాటికి ఆకర్షితులు అవుతారా? అలాగే డబ్బు పంపిణీ మనం చూసాం. ఈవెన్ బీజేపీ నాయకుల దగ్గర కూడా డబ్బు పట్టుబడింది. ఓటుకు 5,000 పంచుతుంది. మరి చూడండి, డబ్బు కూడా విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు ఇరు వర్గాల్లో అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటానికి ట్రయాంగిల్ ఫైట్ గట్టిగా ఉంటే చీలే అవకాశం ఉంటుంది. అక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఏం లేదు. ఎందుకంటే కమల్ హాసన్ ఒక్కడే ఉన్నాడు. కమల్ హాసన్ ఏమాత్రం కూడా క్లిక్ కాలేదు. అతను అన్ని సీట్లలో కూడా పోటీ చేసిన పరిస్థితి కూడా లేవు. అందువల్ల అతను మూడవ శక్తిగా లేడు. లేనప్పుడు డిఎంకేకి ఏడిఎంకేకి మధ్యనే ఈ పోటీ నడుస్తుంది. నడిచినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటు వెళుతుంది? డిఎంకేకి వెళ్ళాలి మామూలుగా. సరే, కొన్ని ఓట్లు కమలాసన్ కానీ ఇతర చిన్న చిన్న పార్టీలు కానీ చీల్చగలిగితే 2% తగ్గిపోతుంది. మరి డీఎంకే గెలవాలి అంటే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఒకటే సరిపోదు, డీఎంకే మీద కూడా ఆకర్షితులై ఉండాలి. మరి ఎంతవరకు ఇవాళ స్టాలిన్ మీద ఆకర్షితులై ఓటర్లు అక్కడ ఉన్నారు, ఆ కెపాసిటీస్ ఉన్నాయా? తండ్రి చనిపోయాడు, ఆయన కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు, ఆ కుటుంబంలో కూడా అలిగిరి నుంచి ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఓటర్లు అనే వాళ్ళు ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు తెలివి పరులై ఉన్నారు, అన్ని బేరీజ్ వేసుకొని. అన్నిటికంటే మించి ఏమిటంటే ఈ కులవాదాలు, అక్కడ కూడా కులవాదాలు ఉన్నాయి, రెండు కులాలుగా స్టాలిన్ వారికి సంబంధించిన వాళ్ళది ఒకటి, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పళనిస్వామిది ఒకటి. ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు రేపు పోలింగ్ ప్రశాంతంగా జరిగితే, అలా కాకుండా దౌర్జన్యకాండ జరిగితే ఎవరు దౌర్జన్యం ఎక్కువ చేసుకోగలుగుతారో వాళ్ళకి మెరుగుపడే అవకాశం ఉంటుంది. దౌర్జన్యాలు జరగవా అంటే చెప్పలేదు, జరిగే అవకాశాలు ఉన్నాయి, బెదిరించే అవకాశాలు కూడా ఉన్నాయి, లేకుండా పోలేదు. ప్రశాంతంగా జరిగి పోలింగ్ పర్సెంటేజ్ 75-80% వరకు వెళ్తే మాత్రము కొంత ADMK కూడా అవకాశాలు కనిపిస్తాయి.